యెహోవానగు నేను, తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. యెషయా గ్రంథము 60:22. మనందరికీ మనం నమ్మకముతో ఎదురు చూసే విషయాలు ఉన్నాయి. నీవు ఓపికగా వేచి ఉండి సరైన పని చేస్తూ ప్రార్థిస్తూ దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉండవచ్చు, కానీ మార్పు ఏమీ కనిపించటం లేదు. కోలుకోవడానికి కానీ వ్యసనాన్ని విడిచిపెట్టడానికి కానీ సరైన వ్యక్తిని కలవడానికి కానీ చాలా సమయం పట్టేలా కనిపిస్తోంది. అయినా నీవు సిద్ధంగా ఉండాలి. సమయం వచ్చినప్పుడు నేను త్వరగా చేస్తాను అని దేవుడు చెప్తున్నారు. దేవుడు నీ జీవితంలో త్వరగా పని చేయబోతున్నప్పుడు దానికి ఒక సమయంను నిర్దేశించారు. అది చాలా అసాధారణంగా కనిపించినప్పుడు అది ఆయన హస్తము అని నీకు అర్థమవుతుంది. ఏది సంవత్సరాల తరబడి ఆగిపోయినదో అది కొద్ది సమయంలోనే జరిగిపోతుంది. ప్రతి ఆలోచన నీతో, అది శాశ్వతమైనది, దీనిలో ఎప్పటికీ మారదు అని అంటుండవచ్చు. కానీ దేవుడు, ఇది నేను నీకు నియమించిన సమయం, అది అకస్మాత్తుగా జరుగుతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు దేవునితో ఒప్పందం చేసుకో. అది పనిచేయకపోవడానికి కారణాలు వెతికి ఆలోచించే బదులు పురోగతులు వస్తున్నాయని ఆయనకు కృతజ్ఞతలు చెప్పడం ప్రారంభించు. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, మార్పు లేనిదిగా అనిపించిన వాటిని మార్చే రీతిలో మీరు నా జీవితంలో విధి క్షణాలను నిర్దేశించినందుకు మీకు వందనాలు. నా జీవితం నెరవేరడం కోసం మీరు నిర్దేశించిన దాన్ని నడిపించుచున్నందుకు మీకు వందనాలు. సంవత్సరాలు పట్టాల్సిన దానిని మీరు త్వరగా జరిగిస్తారని నేను నమ్ముతూ యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.